సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి మనల్ని అందరి జన్మలు తరించ తరింపజేయడానికి స్వామివారు మన కళ్ళ ముందే అమ్మవారికి అసలు నిజంగా జీలకర్ర బెల్లం పెట్టి మాంగళ్య ధారణ చేస్తూ ఉంటే ఇంకా మన జన్మ ధన్యం కాకపోతే ఇంకేంటండి చూసిన వారిది కన్నుల పండుగ అండి నిజంగా సకల దేవతల సమక్షంలో ఎక్కడైతే శ్రీనివాస వారి కళ్యాణం జరుగుతుందో అక్కడ సమస్త దేవతలు అలాగే సకల దేవతాగణాలు కొలువై ఉంటారండి స్వామివారు అమ్మవార్లు ఇద్దరికీ భూదేవి శ్రీదేవి సమితంగా అసలు మాంగళ్య ధారణ చేస్తూ ఉంటే ఆ చూసిన వారికి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి మన మనసులో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారు తీరుస్తారండి అసలు స్వామివారు అమ్మవారికి తలంబరాలు పోస్తా ఉంటే ఆ దృశ్యం కన్నుల పండుగగా చూసిన వాళ్ళది జన్మ ధన్యమండి అసలు నిజంగా స్వామివారిని చూస్తా ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది వైకుంఠంలో ఉన్న శ్రీనివాసుడే ఇక్కడ ఉన్నారేమో ఈ కళ్యాణం ఇంకా అసలు స్వామివారు మన ముందే ఉన్నారేమో అన్న ఒక భావన అయితే మాత్రం నిజంగా ఆ కళ్యాణం జరుగుతున్నంతసేపు అది వైకుంఠంగానే అసలు మనసు పులకరించిపోయిందండి మీరందరూ కూడా చూస్తారన్నట్టు వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నానండి నిజంగా అసలు స్వామివారిని ఇంకెంతసేపు చూసినా